అండ్ ఫిరోజ్ భాయ్ మొన్న వరంగల్ రాహుల్ గాంధీ సభతోటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫుల్ జోష్లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ విజయానికి తొలి మెట్టుగా చెప్పుకుంటున్నారు. ఎట్లా అనిపించింది కాంగ్రెస్ రాహుల్ గాంధీ రావడం, కాంగ్రెస్ పార్టీలో మార్పులు చేరుకోవడం? రాహుల్ గాంధీ వచ్చి రెండు పాయింట్లు చాలా బాగా చెప్పినాడు, అదే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నంబర్ వన్, టికెట్లు ఎవరు ప్రజల్లో ఉంటారు, 24/7 ఎవరు పనిచేస్తారు వాళ్ళకు ఇస్తా. ఎవరికైనా సీనియర్కి పట్టుకుంటే మీకు సీట్ రాదు, మీరు సీనియర్ అంటే మీకు సీట్ రాదు. నా ఒక టీం ఉంటుంది, అది సెలెక్ట్ చేస్తుంది, దాని తర్వాత పబ్లిక్ నీకు ఎలెక్ట్ చేస్తారు. ఓకే, క్లియర్ కట్ ఒకటే మాట. ఎందుకంటే ఎట్లయితుంది అంటే, అరే నువ్వు పని చేయి నేను ఇప్పిస్తా, నువ్వు పని చేయకు నేను ఇప్పిస్తా అని డ్రామా నడుస్తుంది. ఆ డ్రామాకి ఫినిష్ చేసేసినాడు రాహుల్ గాంధీ. ఓకే, నువ్వు ఎవరు సీనియర్ వెనుక అవసరం లేదు, ప్రజలు వెనుక ఉండు, నేను నీకు టికెట్ ఇస్తా. ఢిల్లీకి వచ్చి పైరువి చేస్తే మిస్ ఫైర్ అవుతుంది, సిటీలో పైరువి చేస్తే నేను వినను. సో బెస్ట్ పార్ట్ ఆఫ్ రాహుల్ గాంధీ స్టోరీ అది. ఓకే, ఫార్మర్స్ డిక్లరేషన్, ఫార్మర్స్ గ్యారంటీ అది వేరే సంగతి. ఓకే, మొత్తానికి అయితే రెండు పాయింట్లు బాగా నచ్చినాయి, మోస్ట్ ఇంపార్టెంట్. అయితే మరి రాహుల్ గాంధీ సభ తర్వాత కూడా ఇంకా సీనియర్ లోపల వైరం అనేది పెరిగిపోయింది. చాలామంది సీనియర్లను కింద కూర్చోబెట్టారు, టీడీపీ పార్టీ నుంచి వచ్చిన సీనియర్లను ఏమో పైన కూర్చోబెట్టారు అని చెప్పేసి ఈ మధ్య కొన్ని అంటే సోషల్ మీడియాలో బాగా వార్తలు రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఒక మాట చెప్తా, గాంధీ భవన్లో మీటింగ్ ఉన్నప్పుడు రాహుల్ గాంధీ అడ్రస్ చేసినప్పుడు చాలామంది చెప్పినారు ఫిరోజ్ ఖాన్ మీరు కనిపించలేదు. అవును, ఏమైంది, చంచల్గూడ జైల్ పర్మిషన్ అప్పుడనే ఇచ్చినారు. సో ఇమీడియట్లీ నాకు ఫోన్ వచ్చింది చంచల్గూడ జైలు పోవాలి. జైలు పోయి నేను ఇక్కడ వచ్చేదాకా నా సీట్ మీద ఎవరో కూర్చున్నారు. ఓకే, ప్రతి ఒక్క సీట్ మీద పేరున్నది. ఇప్పుడు నా సీట్ కనిపిస్తలేదు, నేను ఎవరికి చెప్పాలి? అందరు లేవండి నా పేరున్నది చెప్పాలి, వెనుక పోయి కూర్చున్నా. ఓకే, సో దాంట్లో ఏం లేదు, ఎవరు ఒక మేనేజర్ ఉంటారు, ఆ గాంధీ భవన్ మేనేజ్ చేసేది, రాత్రి చీరలు అది సెలెక్షన్ అయిపోతుంది, దానిలో అంత లొల్లి పంచి అది అవసరం లేదు. సబ్జెక్ట్ కావాలి మాకు. సబ్జెక్ట్ ఏం, యాంటీ ఇన్కంబెన్సీ వచ్చింది, కేసీఆర్ నరేంద్ర మోదీ దొంగ మాటలు, వాస్తవాలు జీరో, పబ్లిక్లో ఉండండి, ప్రజలకి చైతన్యం చేయండి, టికెట్లు పైరువీతో కాదు, జూనియర్ ఉండని సీనియర్ ఉండని, ఎవరికి అర్హత ఉన్నది సీటు దొరుకుతుంది, క్లియర్ కట్ చెప్పేసినాం. దాని తర్వాత అన్ని చిన్న చిన్న ప్రాబ్లంలు అన్న. అయితే రేవంత్ రెడ్డి మీద స్ప్రే జరుగుతుంది, డిటెక్టివ్గా రాహుల్ గాంధీ టీంని నియమించారు రేవంత్ రెడ్డి పైన అని చెప్పేసి కూడా అంటున్నారు, నిజమేనా? ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ ఎవరైనా సీనియర్లు కానీ మా కాంగ్రెస్ పార్టీలో ఒక అలవాటు ఉంటుంది, వాళ్ళు చెప్పకపోతే కూడా వేరే వాళ్ళు వాళ్ళ దగ్గర ఆశ పెట్టుకొని వస్తారు. నేను అన్న దగ్గర క్లోజ్ ఉంటే నాకు టికెట్ వస్తుంది, అన్న సపోర్ట్ ఉంటే నాకు టికెట్ వస్తుంది అని పబ్లిక్లో కనిపించరు. అన్న మ్యారేజ్ డే అక్కడ కనిపిస్తారు, అన్న బర్త్డే కనిపిస్తారు, అన్న భార్య బర్త్డే కనిపిస్తారు, పిల్లల పెళ్ళిలో కనిపిస్తారు. సో అది వద్దు అమ్మా, ప్రజల దగ్గర ఉండురా భయ్, అంతే. రేవంత్ రెడ్డి కాదు, ప్రతి ఒక్క సీనియర్ చెప్పడు కానీ ఆశా జూనియర్లకు, ఎందుకంటే అట్లాంటి నడిసింది కదా. ఓకే, థ్రూఅవుట్ ఇండియా అట్లాంటి పరిధిలో నడిచినాయి కదా, చేంజ్ ఇస్ ఇన్ఎవిటబుల్ కదా, మార్పు రావాలే కదా. రాహుల్ గాంధీకి అర్థమైంది కదా ఎందుకు మేము ఓడిపోతున్నాం, ఈ టికెట్ల గురించి ఓడిపోతున్నాం, కార్డినేషన్ లేదు, యూనిటీ లేదు, ఈగో ప్రాబ్లం ఉన్నది, క్లియర్ కట్ అర్థమైంది రాహుల్ గాంధీకి. సో దానికి ఎండ్ చేసేసినారు.